అందరికీ నమస్కారం. పైథాన్ తెలుగు ట్యూటోరియల్స్కి స్వాగతం. లాస్ట్ క్లాస్లో మనం అల్గారిథం అంటే ఏంటో చూసాం. అల్గారిథం అంటే ఒక పనిని స్టెప్ బై స్టెప్గా కంప్లీట్ చేయడానికి ఏమేం పనులు మనం సీక్వెన్స్గా చేయాల్సి వస్తుంది అనేది ప్లాన్ చేసుకోవడం అని మనం తెలుసుకున్నాం. మరి ఈ క్లాస్లో ఫ్లో చార్ట్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ మనం ముందుగా డెఫినేషన్ చూద్దాం. వాట్ ఈజ్ ఏ ఫ్లో చార్ట్ అంటే, ఫ్లో చార్ట్ ఈజ్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్ అల్గారిథం. సింపుల్గా అంటే ఏంటంటే, మనం ఇంతకుముందు అల్గారిథం అంటే ఏమనుకున్నాం, ఒక టాస్క్ని ఒక పనిని ఒక సీక్వెన్స్గా కంప్లీట్ చేయాలి అంటే మనం ఏ పనులు చేయాల్సి వస్తుందో ఆ పనులన్నింటినీ సీక్వెన్స్గా మనం రాసుకుంటాం, ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాం, దాన్ని అల్గారిథం అని మనం తెలుసుకుందాం. సో ఆ ఈచ్ స్టెప్ని ఒక డయాగ్రమాటిక్గా మనం రిప్రజెంట్ చేయడాన్నే ఫ్లో చార్ట్ అని అంటారు. ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో సింపుల్గా అడిషన్ అల్గారిథం అనేది చూసాం. అడిషన్ చేయాల్సి వస్తే ఏమేమి చేయాలి, ఎన్ని స్టెప్స్లో చేయొచ్చు అని చూసాం. అదే స్టెప్నే సింపుల్గా మనం ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో పెడతామండి. ఎందుకు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో పెట్టాలి, జనరల్గా అదే స్టెప్స్గా రాసుకుంటే సరిపోతుంది కదా అంటే, ఎస్ చిన్ని చిన్ని ప్రోగ్రామ్స్కి చిన్ని చిన్ని పనులకి జనరల్గా 10 స్టెప్స్ ఇటువంటివి అయితే 15 స్టెప్స్ అయితే జస్ట్ రాసుకుంటే సరిపోతుంది. బట్ చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి వచ్చేసరికి మనము అంత పెద్ద డేటాని మనం విజువలైజ్ చేయాలంటే 100 మాటల కంటే ఒక్క డయాగ్రామ్ మనకి మీనింగ్ని ఎక్కువగా అర్థమయ్యేలాగా చేస్తుంది. 100 మాటల్లో చెప్పలేని ఒక అర్థాన్ని ఒక డయాగ్రామ్ వేసి మనం అర్థమయ్యేలాగా చేయొచ్చు. అది మన మైండ్ యొక్క విజువలైజేషన్ అన్నమాట. మాటల కంటే ఒక ఇమేజెస్ని ఎక్కువ అర్థం చేసుకుంటుంది మన మైండ్. సో కాబట్టి ఆ ప్రాసెస్ అనేది లోపల ఎలా జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడాను ఒక డయాగ్రమాటిక్గా మనం రిప్రజెంట్ చేయడాన్ని ఫ్లో చార్ట్ అని అంటాం. చూడండి, ఫ్లో బ్యూటిఫుల్గా ఉంది. ఫ్లో ఇది ఒక ప్రవాహం అన్నమాట. ఒక ఎగ్జిక్యూషన్ అనే ఒక ప్రవాహం ఎలా ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అనేది మనం ఈ ఫ్లో చార్ట్ అనే ఒక డయాగ్రామ్ వేసుకొని తద్వారా మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి ఏమి బెనిఫిట్ అంటే, ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చింది, సపోజ్ ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చిందంటే మోస్ట్లీ ఇక్కడ వచ్చి ఉండొచ్చు అని ఒక ఇన్ఫర్ చేయొచ్చు, మనం సస్పెక్ట్ చేయొచ్చు. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇది చూద్దాము. ఇది ఈ ఓవల్ షేప్ అనేది ఒక్కొక్క షేప్లో ఒక్కొక్క ప్రాసెస్ని ఇండికేట్ చేస్తారండి. స్టార్ట్ అండ్ స్టాప్ని ఓవల్ షేప్లో ఉండే డయాగ్రామ్తో ఇండికేట్ చేస్తారు. ఈ ప్యారలలోగ్రామ్ అనేది మనం ఏదైనా ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ యూజ్ చేసేదానికి యూజ్ చేస్తారు. సో ఈ డయాగ్రామ్ సింబల్స్ గురించి మనం కొంచెంసేపట్లో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ మనం అడిషన్ అనే ఒక అల్గారిథం లాస్ట్ క్లాస్లో రాసాం కదా, అది డయాగ్రమాటిక్గా ఎలా రిప్రజెంట్ చేస్తారు ఫ్లో చార్ట్లో అనేది ఇక్కడ చూస్తాము. జస్ట్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఈ యారో మార్క్ అనేది ఇండికేట్ చేస్తుందండి, ఎగ్జిక్యూషన్ ఫ్లోని ఇండికేట్ చేస్తుంది ఇక్కడ చూపించిన యారో మార్క్. సో దాని తర్వాత మనం ఏం చేస్తాం, యూజర్ నుంచి 2 ఇన్పుట్ నెంబర్స్ని తీసుకుంటాం. ఆ తీసుకున్న దాన్ని సపోజ్ 10 అని తీసుకున్నాం మనం, ఆ 10 అని ఎక్స్ అనే దాన్ని ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. అండ్ 20 అనే దాన్ని నెంబర్ని వై అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాము. దాని తర్వాత ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం, ఆ 2 వేరియబుల్స్ని యాడ్ చేసాం. ఆ 2 వేరియబుల్స్లో యాడ్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ని జెడ్ అనే వేరియబుల్లో స్టోర్ చేయడం జరిగింది. సో అక్కడికి ప్రాసెస్ కంప్లీట్ అయింది లోపల ఇంటర్నల్గా ప్రాసెస్. ఆ మెమరీలో ఉన్న ఆ రిజల్ట్ని మనం అవుట్పుట్కి ప్రింట్ చేయాలి, అప్పుడు టాస్క్ కంప్లీట్ అవుతుంది.
సో నెక్స్ట్ స్టెప్ ప్రింట్ జెడ్ అనేసి ఇచ్చాం చూడండి. సో ఈ ప్రింట్ అనేది మనం ఇస్తానే అవుట్పుట్కి ఆ రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఆ టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఇది మనకి ఒక డయాగ్రమేటిక్గా ఆల్గారిథంలో మనం రాసుకున్న స్టెప్ బై స్టెప్ వర్క్స్ని ఒక ఆల్గారిథంలో డయాగ్రమేటిక్ ఫ్లో చార్ట్లో డయాగ్రమేటిక్గా మనం రిప్రజెంట్ చేయడాన్నే మనము ఈ ఫ్లో చార్ట్ అని అంటారు. ఒక చార్ట్ రూపంలో మనము డయాగ్రమేటిక్గా రిప్రజెంట్ చేయడాన్నే ఫ్లో చార్ట్ అంటారు. సో ఇలా చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి చాలా నీట్గా అర్థం అవుతుంటుంది ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ ఫ్లో ఎలా పోతూ ఉంది అనేసి. సో నెక్స్ట్ మనం సింబల్స్ గురించి కాస్త మాట్లాడుకుందాము. దీస్ ఆర్ ది వేరియస్ సింబల్స్. ఇంకా చాలా సింబల్స్ ఉన్నాయి, ఇక్కడ నేను కొన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నాను మోస్ట్ ఫేమస్గా యూజ్ చేసేటివి. ఇది ఈ టెర్మినేటర్ అనేది ఒక బిగిన్ని కానీ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ని ఇండికేట్ చేస్తుందండి. దాని తర్వాత రెక్టాంగులర్ బాక్స్ అనేది ఒక ప్రాసెస్ని ఇండికేట్ చేస్తుందన్నమాట. అండ్ దెన్ ఈ యారో అనేది ఎగ్జిక్యూషన్ డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. ఇది ఒక డెసిషన్ అన్నమాట. ఈ డైమండ్ బాక్స్ ఏంటంటే డెసిషన్ని ఇండికేట్ చేస్తుంది, ఇది చేయాలా లేకుంటే అది చేయాలా అనే ఒక నిర్ణయం అనేది వచ్చినప్పుడు ఈ డైమండ్ బాక్స్లో ఇక్కడ పెడతారనమాట. ఇఫ్ ఎల్స్ అంటారనమాట, అది ముందు ముందు మనం చూస్తాము. ఇది చేయాలా లేకపోతే అది చేయాలా అనేసి డెసిషన్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనం ఈ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తుంటాం. ఈ పారలలోగ్రామ్ అనేది ఇన్పుట్ అవుట్పుట్, ఇన్పుట్ ఏదన్నా డేటాను తీసుకునేటప్పుడు లేదా అవుట్పుట్ పంపించేటప్పుడు ఈ సింబల్లో మనం రిప్రజెంట్ చేస్తుంటాం అన్నమాట. దాని తర్వాత ఇది సబ్ రొటీన్ ఆర్ సబ్ ప్రోగ్రామ్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇది సబ్ రొటీన్స్ అనేది కొద్దిగా డీప్ కాన్సెప్ట్. సబ్ రొటీన్ అంటే ఏంటంటే ప్రతిసారి మనం ఏదన్నా ఒక ప్రాసెస్ జరిగేటప్పుడు ప్రతిసారి ఒక వర్క్ పదే పదే చేస్తూ ఉండాల్సిన అవసరం పడుతుంటుంది అన్నమాట. సో అటువంటిది అన్నమాట సబ్ రొటీన్ అనేది, సబ్ ప్రోగ్రామ్ అనేది. సో దీస్ ఆర్ ది ఫ్యూ సింబల్స్ ఆఫ్ ఫ్లో చార్ట్ అండి. అండ్ దెన్ మనం దీంతో ఏదైతే కోడింగ్కి కావాల్సిన ప్రిలిమినరీ నాలెడ్జ్ అనేది ఇక్కడితో కంప్లీట్ అయింది. మనం పైథాన్ని ఇన్స్టాల్ చేసాము అండ్ దానికి అనుగుణంగా సపోర్ట్ ఉండే విధంగా ఉండే యొక్క అటువంటి ఐడిని పై చార్మ్ అనే ఐడిని ఇన్స్టాల్ కూడా చేసుకొని ఒకటి శాంపుల్ ప్రోగ్రామ్ కూడా రన్ చేసాం. దాని తర్వాత ఆల్గారిథం అంటే ఏందో తెలుసుకున్నాం, ఫ్లో చార్ట్స్ అంటే ఏందో తెలుసుకున్నాం. నెక్స్ట్ యాక్చువల్గా ప్రోగ్రామ్లోకి నెక్స్ట్ పైథాన్ యొక్క సింటాక్స్లోకి వేరియబుల్స్లోకి డేటా టైప్స్లోకి మనం నెక్స్ట్ క్లాస్ నుంచి డిస్కస్ చేయబోతున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నమస్తే.